నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ వరుణ్ ఏదైతే గత సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తారీఖున రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో ఏదైతే సముద్ర గర్భాన్ని సముద్ర అంచుల నుంచి కన్యాకుమారి దగ్గర నుంచి మొదలుకుని అనేక రాష్ట్రాల వారీగా ప్రాంతాల వారీగా పూర్తి స్థాయిలో ఆసేతు హిమాచలం వరకు సాగినటువంటి భారత్ జోడో యాత్ర కాశ్మీర్లో పూర్తి కావడం జరిగింది సో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు జరిగినటువంటి భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ పూర్తి స్థాయిలో ఏదైతే ప్రజల్లో వస్తున్నటువంటి ద్వేషపూరితమైనటువంటి రాజకీయాలకు చరమగీతం పాడేలా పూర్తి స్థాయిలో ప్రజలు అందరినీ ఒక తాటికి తెచ్చేలా భారత్ జోడో యాత్ర పూర్తి స్థాయిలో కొనసాగడం జరిగింది సుదీర్ఘంగా నాలుగు వేల ఒక వంద కిలోమీటర్లు పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీ భారతయాత్ర పూర్తి చేసిన తర్వాత తన యొక్క పాదయాత్ర అనుభవాలతో కూడినటువంటి ఒక లేఖ కూడా విడుదల చేయడం జరిగింది పాదయాత్ర ద్వారా తనకు వచ్చినటువంటి అనుభవాలు ఏదైతే తను నేర్చుకున్నటువంటి అనుభవాలు గతంలో రాహుల్ గాంధీ వేరు ప్రస్తుతం పాదయాత్ర పూర్తి అయిన తర్వాత రాహుల్ గాంధీ వేరు పూర్తి స్థాయిలో ద్వేషాన్ని వదిలి ప్రేమను పూర్తి స్థాయిలో ప్రజలను ని ప్రజల్లో నింపాలి అని చెప్పేసి రాహుల్ గాంధీ పూర్తి స్థాయిలో భారత్ జోడో యాత్రతో ముందుకెళ్లడం జరిగింది పూర్తి స్థాయిలో జరిగినటువంటి భారత్ జోడో యాత్రతో కర్ణాటక ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో అనుకూలంగా రావడం జరిగింది ఆ రోజు మొదలైనటువంటి కాంగ్రెస్ జోష్ ప్రస్తుతం ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు రాజస్థాన్ అదేవిధంగా మిగిలిన రాష్ట్రాలు ఏవైతే ఎలక్షన్ లో ఉన్నాయో పూర్తి స్థాయిలో ఈ యొక్క జోష్ ఇంకా కొనసాగుతూనే ఉంది దానికి తోడు ఆయా రాష్ట్రాలలో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్నటువంటి ర్యాలీలు సభలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపుతూనే ఉన్నాయి సో రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల సంబంధించి వివిధ రాష్ట్రాలు జరుగుతున్నాయో వాటన్నిటినీ కాంగ్రెస్ పాగా వేయడంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పూర్తి స్థాయిలో దోహదం చేసింది అని చెప్పేసి పూర్తి స్థాయిలో రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది ఏదైతే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో దేశం మొత్తంలో గ్రాఫ్ పడిపోయింది అనుకున్న వేళ రాహుల్ గాంధీ చేసినటువంటి పాదయాత్ర అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో దేశం మొత్తం మీద ఒకనొక సమయంలో గ్రాఫ్ పెరిగిపోయింది దీని తర్వాత ఏదైతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయేటటువంటి పార్లమెంటు ఎన్నికలకు కూడా కాంగ్రెస్ పార్టీ సంసిద్ధంగా ఉంది అని చెప్పేసి తెలుస్తా ఉంది దీనిలో భాగంగానే ఏదైతే అప్పుడు దక్షిణ భారతదేశం నుండి ఉత్తర భారతం వైపు రాహుల్ గాంధీ పాదయాత్ర జరిగిందో దానికి బదులుగా ప్రస్తుతం పశ్చిమ భారతం నుండి ఈశాన్య భారతం ఏదైతే పశ్చిమ భారతదేశం నుండి తూర్పు భారతం వైపు రాహుల్ గాంధీ పాదయాత్ర చేయాలి అని చెప్పేసి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది పూర్తి స్థాయిలో దేశం మొత్తం మీద రాహుల్ గాంధీ పర్యటన చేయాలి అని చెప్పేసి పూర్తి స్థాయిలో భావించిన వేళ ఒకనొక సమయంలో పూర్తి దక్షిణ భారతం నుంచి ఉత్తర భారతం వరకు కంప్లీట్ అయింది ఆ తర్వాత అనేక ప్రాంతాలు రాహుల్ గాంధీ నార్మల్ గా మణిపూర్ గాని అనేక ప్రాంతాలు సందర్శిస్తూ పూర్తి స్థాయిలో అక్కడ ప్రజల యొక్క ఇబ్బందులను తెలుసుకుంటున్న రాహుల్ గాంధీ పూర్తి స్థాయిలో ఇప్పుడు మరొకసారి భారత్ జోడో యాత్ర రెండోసారి మరొకసారి చేయాలి అని భావించినట్టుగా కాంగ్రెస్ వర్గాల ద్వారా మనకు సమాచారం అందుతా ఉంది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రూట్ మ్యాప్ ఏ ఏ ప్రాంతాల వీధిగా రాహుల్ గాంధీ రెండో భారత్ జోడో యాత్ర జరగబోతుందని చెప్పేసి పూర్తి స్థాయిలో మనకు రూట్ మ్యాప్ ఇంకా సిద్ధం కాలేదు కానీ ఈ డిసెంబర్ తర్వాత తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల్లో ఏవైతే ఎన్నికలు జరుగుతున్నాయో వాటికి సంబంధించి రిజల్ట్ వెలువడిన తర్వాత పూర్తి స్థాయిలో డిసెంబర్ లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రెండో దశ ఉండబోతున్నట్టు మనకు తెలుస్తా ఉంది సో దీనికి సంబంధించి పూర్తి స్థాయి రూట్ మ్యాప్ ఇంకా విడుదల కావాల్సిన అంశం ఉంది సో రాహుల్ గాంధీ మొదటి భారత్ జోడో యాత్ర ఎఫెక్ట్ ఎలా ఉంది పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి జోష్ నింపు ఉంది సో రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వస్తున్న వేళ రాహుల్ గాంధీ రెండో దవ భారత్ జోడో యాత్ర ఏ మాత్రం ఎఫెక్ట్ చూ చూపబోతుంది ఇప్పటికే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ గ్రాఫ్ దేశం మొత్తం మీద పెరిగింది సో మరింత జాతర సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్